నాయకు బాయ్కాట్ చేసినట్ట లేకపోతే పనుండి వెళ్ళిపోయినట్ట కాదండి పనుండి వెళ్ళిపోయినట్ట లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట రిప్లై నేను చెప్తున్నా రిప్లై నేను చెప్తున్నా నా రిప్లై వినవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు బాయ్కాట్ చేసినట్ట ప్రతిపక్ష నాయకుడు ఏదో పనుండి బయటికి పోయినట్ట లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట చెప్పండి మీరు ఏదో ఏదో ఒకటి చెప్పండి బాగుంది నలుగురు నేర్చుకుని వెళ్ళిపోయాడు బయటికి అధ్యక్ష నాకు తెలియదు అధ్యక్ష ఇలా చూపించి పోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష మీరు కొత్త సాంప్రదాయాన్ని కానీ పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పాడు అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తా ఇప్పుడు ఇలా చూపించిపోవాలంటే అలాగే చూపించిపోదాం మాట్లాడతారు బాత్రూమ్ కడితే ముగ్గురు నలుగురు కూడా పనేటి ఆయన పుస్తకాలు పట్టుకుని అన్ని పట్టుకుని ఆయనతోటి పాటు ఇంకో నలుగురు పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోయారంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ మనకు అర్థమవుతుంది అధ్యక్ష నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదానికోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా మీరు నన్ను తిరుగుతూ మాట్లాడుతా ఉన్నప్పుడు చది 10 ఏళ్ల కింద చనిపోయిన మా నా 8 ఏళ్ల కింద చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా ఇంత చేస్తా ఉన్నా ఓపిక్గా చేస్తా ఉన్నా ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఆయన కావాలనే బయటకు పోయాడు ఇంకేత నేను లేవగానే ఆయన బయటకు పోతున్నారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష ఆయనతోటి పాటు నలుగురు పోయారు ఎలా పోవడం అనేటువంటిది ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అని అంటున్నా ఐ వన్స్ అగైన్ రిపీట్ ఇంచేతంటే ప్రభుత్వం ఈ నాట్ రిప్లై ఇవ్వడానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష ఏమంటారో కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలవాటు సడన్ సంఘటన జరిగింది ఈయన అధ్యక్ష ఈయన వరండాలో లేదు ఇంచేతంటే వరండాలో మైకులు లేవు ఆయన రూముల్లోకి పోయాడు ఆయన రూముల్లోకి పోయిన తర్వాత ఈయన మెసేజ్ ఇచ్చారు అదే ఇలాగే ఏదో విమర్శిస్తున్నారని అంచేత మళ్ళీ వెనక్కి పరిగెట్టొచ్చారు పరిగెట్టు రావడం జరిగింది అధ్యక్ష మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పని అయ్యా నాకు అర్థం కాలంలో నేనేనా లేకపోతేనేమే నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా ఏమైనా ఇది వినేవాడుంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా వినేవాడుంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఇదే ఏదైనా హద్దు పొందు ఏదైనా ఉంటారు అధ్యక్ష ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలంటే ఒక మీనింగ్ ఒక రీజనబిలిటీ అనేది ఉండాలి నాతోటి పని ఏంటంటే అంటే నేను అక్కర్లేదు హౌస్లో అనే అంటే కదా అధ్యక్ష నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు మా వాళ్ళు చూసుకుంటారు పని వాళ్ళందరూ చాలా పోయారు బయటపడ్డారు ఆయన దీనికి వెళ్ళలేదు అధ్యక్ష ఆయన బయటకు పోయాడు ఆయన మాటలోనే చాలా స్పష్టంగా చెప్పారు నాతోటి పని లేదు కాబట్టి నేను బయటకు పోయాను అని చేత మీరు చూసుకోండి అంటారు బడ్జెట్ మీద రిప్లై ఇస్తున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు సీఎం గారు తన మనవడి పుట్టినరోజుకు సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం కోసం హైదరాబాద్కు పోయాడట ఇప్పుడే వార్త అందింది అధ్యక్ష